హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి రాష్ట్రం అంతా ఇదే వార్త, ఇదే మాట. ఎవరి నోటి విన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించే మాట జరుగుతున్నాయి. అసలు అరెస్ట్ వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత 2.5 సంవత్సరాలుగా ఎంక్వైరీలు లేదా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించే రూపంలో చేయడం ఉందనేటువంటిది ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి వాదనలు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది అనేటువంటిది వస్తున్నటువంటి వాదనలు. అసలు ఈ వాదనలో నిజమంత జరిగినటువంటి పరిస్థితులు ఏంది? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సీఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమర్. ఆ సీఐడి వాళ్ళు ఇచ్చిన నోటీసులో ఏదో 100 సెక్షన్లు పెట్టారు, ఎన్నో కొన్ని పేజీలు రాశారన్నారు. నువ్వు చేసినటువంటి ఈ ఉపోద్ఘాతం అనేది దానికంటే ఎక్కువ ఉన్నట్టుందే. సరే, కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏందా? నిజంగా కేసీఆర్ గారు కనుక తలుచుకొనుంటే, గవర్నర్ గారు కనుక తలుచుకొనుంటే, ఆయన బ్రోకర్ పని కనుక చేయకపోతే ఓటుకు నోటు కేసు విషయంలోనే అరెస్ట్ అయ్యేవాడు. గవర్నర్ గారికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి సెక్షన్ 8 కింద విస్తృత అధికారాలని ఆయన దుర్వినియోగం చేశాడు అంటే మరి బాగుండదు, కానీ ఉపయోగించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బయటపడిపోయాడు. ఓకే, కానీ అల్టిమేట్గా జరిగింది ఏమిటిరా బాబు అంటే, రేవంత్ రెడ్డిని పిచ్చోడి చేశారు. ఆయన పోయి ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. తెలిసిందే కదా, ఎమ్మెల్యేని కొనడానికి ట్రై చేశాడు కదా. సరే, చంద్రబాబు నాయుడు జనాలకు 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం అనేటువంటిది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాలకు బాగా అలవాటు చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందిరా బాబు అంటే, అది 3000, 4000, 5000 పోయింది. ఓకే, మనం కూడా ఎలక్షన్ చూసాం కదా, కేవలం మందు తాగడానికి 300 కోట్లు ఖర్చు అయిందట. సో అలా తయారైపోయింది. సో ఇది అప్పుడే జరిగి ఉండాలి, సరే జరగలేదు. ఇప్పుడు వీళ్ళు పక్కా ఆధారాలతోటి చేశారు. స్కిల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అసలు దీనికి మొదలెక్కడా? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశంలో ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, 5వ క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళు, పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో చాలా విస్తృతమైనటువంటి పరిశోధన చేసి దాని మీద ఆ స్కీమ్ని తీసుకొచ్చారు. పల్లెటూళ్ళల్లో మోటార్లు రిపేర్ చేయడం, ఎలక్ట్రిక్ లైన్స్ వేయడం, మన ఇళ్లలో ఎలక్ట్రిసిటీ పెట్టడము, జనరేటర్లు రిపేర్ చేయడము, ట్రాక్టర్లు రిపేర్ చేయడము, ఈ 2-వీలర్స్ లాంటివి రిపేర్ చేయడము, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పంపులు ఉంటాయి, మోటార్ ఇవి ఉంటాయి కదా, డస్టర్లు ఇలాంటివి రిపేర్ చేయడము, ఇట్లాంటి వాటన్నిటిని కూడా చేయాలి అనేటువంటిది ఒక పార్ట్. అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళ కోసమని మళ్ళీ ఇదే ఏది కార్లు స్కూటర్లు రిపేర్ చేయడము, ఎలక్ట్రికల్ వర్క్స్, జనరేటర్స్ ఇట్లాంటి వాటితో పాటు కంప్యూటర్స్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది అందులో ఒక పార్ట్. అది మొత్తం ఒక 100, 120 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని లిస్ట్లో పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటివి తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అది. ఓకే, ఈ ప్రోగ్రామ్ని నాకు తెలిసినంత వరకు అమర్ ఆర్సీఎం రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, కర్ణాటక కేడర్ అతను, నేను ఒకసారి కలిశాను ఆయన. ఓకే సార్, ఢిల్లీలోనే కలిశాను నేను ఆయన్ని. అదే ఫస్ట్ టైం నాకు కూడా ఆయనతో పరిచయం. ఓకే, ఆయన ఎందుకో కావూరి సాంబశివరావు గారు మినిస్టర్గా ఉన్నారుగా, క్యాబినెట్ మినిస్టర్గా, జౌడి మినిస్టర్గా ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వచ్చాడు. నేను 5 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, మంచి వ్యక్తి, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి కంగ్రాచులేట్ చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను నేను ఆయన దగ్గరికి. అప్పుడు ఈయన కూడా వచ్చాడనమాట. మీరెవరు? మీరన్న కవరి సాంబశివరావు గారు పరిచయం చేశాడు. ఈయన మన తెలుగు అయ్యన్ననయ్యా, ఆర్సీఎం రెడ్డి గారు బాంబేలో ఉంటారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీరు చేస్తుంటారా అని చెప్పాడు. అట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మంచి ఎక్సలెంట్ ప్రోగ్రామ్, అది చాలా మంచి ప్రోగ్రామ్, అది తీసుకొచ్చారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో కూడా ఏం చేశారంటే మీరు సపరేట్ కార్పొరేషన్స్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు. అందుకని అందరూ పెట్టారు, అన్ని స్టేట్స్లో కూడా పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. ఓకే, ప్రధానమైన అంశం ఏంటంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఓకే, అది ప్రోగ్రామ్. ఇలాంటి వృత్తులకు మాత్రమే, ఈవెన్ నేత కార్మికులకు కూడా అది అప్లై అవుతుంది. ఓకే, కుండలు తయారు చేసుకునేటువంటి వాళ్ళకి అప్లై అవుతుంది. ఇప్పుడు మన మంగళ షాపులు ఉంటాయి కదా,
అందుకంటే బెటర్ వరల్డ్ లేదు కాదు నేను చెప్పడం లేదు. దాన్ని కొంచెం ఆధునికపరచడం అంటే వాడికి కావాల్సిన పనిముట్లు అవి ఇవి సంగతి సమాచారం ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉన్నాయి. ఓకే దాంట్లో ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్ నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని స్పాయిల్ చేశారు వీళ్ళు. ఓకే దాని కింద ఏంటంటే మేము సీమెన్స్ తోటి ఒప్పందం చేసుకున్నాం అని చెప్పారు, అది తప్పు. తర్వాత సీమెన్స్ కంపెనీ వాడు మాకు అసలు సంబంధమే లేదన్నారు. ఓకే సీమెన్స్ కంపెనీ వాళ్ళు 3,000 కోట్లు ఖర్చు పెడతారు, మేము దానికి ఈక్వలెంట్ అమౌంట్ 300 కోట్ల రూపాయలు ప్లస్ దానికి సంబంధించిన జిఎస్టీ ఎట్సెట్రా ఎట్సెట్రా మేము కడతామని 371 కోట్ల రూపాయలకు ఒక ఫిగర్కి అరైవ్ అయ్యి ఆ 10% ఏం చేశారంటే ఆ డిజిటెక్ వాళ్ళకని వేరే ఇంకొంతమందికి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే సీమెన్స్ కూడా 1 రూపాయి ఇవ్వాల. సిమెన్స్ ఇస్ వరల్డ్ ఫేమస్ కంపెనీ, 120 దేశాల్లో విస్తృతంగా ఉన్నటువంటి కంపెనీ అది. చాలా ప్రొఫెషనలిస్ట్గా చాలా సిస్టమేటిక్గా ఉంటాం. ఆ కంట్రీ మేనేజర్స్ వాళ్ళు సంగతి సమాచారం. ఓకే ఎవరంత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు సిమెన్స్ వాళ్ళే మాకు దానికి ఎటువంటి సంబంధము లేదు అని. ఓకే అగ్రిమెంట్ చూద్దామంటే అగ్రిమెంట్ అంతా కూడా నా అవతల రాశారు, అది అగ్రిమెంటే కాదు, అది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది. ఓకే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది సత్యనపల్లిలో కూడా ఒకటి పెట్టారు, పెట్టారని చెప్పారు యాక్చువల్గా పెట్టలా రీ ఇన్ఫర్మేషన్. ఓకే దానికి కోడలి శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. 20 15 ల్యాప్టాప్లు సర్వర్లు సిస్టమ్స్ అన్నీ కొన్నారు, దాన్ని ఏదో రెంట్కి తీసుకున్నట్టు చూపించారు, దానికి ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేశారు, చివరిగా ల్యాప్టాప్లు గిఫ్టాప్లు అన్నీ కూడా కోడలి శివప్రసాద్ గారు కొడుకు అమ్మేసుకున్నాడు, అదొక పెద్ద కేసు మళ్ళీ సౌండ్ సో ఫోర్త్. ఈ పిల్లలు ఈ విధంగా పనిచేశారని పాపం చివరికి ఆయన పెద్ద మనిషి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. కోడలి శివప్రసాద్ గారు మా బావగారి క్లాస్మేటు, మంచి సర్జన్, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి ఎవరైనా కనుక వస్తే బస్ ఛార్జీలు కూడా ఈయన ఇచ్చి పంపించేవాడు ఒకసారి, మంచి పేరుంది అతనికి. చివరికి పాపం ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మ పెట్టింది పాపం ఆయనకి. అంటే స్కిల్ డెవలప్మెంట్ అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒకసారి సత్యం వెళ్ళిపోయినప్పుడు యాడంద్రబాబు ఈయన సెంటర్ ఇస్తే నాకేడ కనపడాలి, అసలు లేదంట. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలాగే చేశారు. ఓకే పచ్చి మోసము దగ బోగస్ అన్నమాట ఇది మొత్తం. ఇది నేను ఇప్పుడు చెప్పడల్లా, 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేశా, లింక్ పెడతాను చూసుకో. ఎస్ సార్. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు 4 నోటీసులు ఇచ్చారు, ఫైనల్గా నోటీస్ ఇచ్చారు, ఏదో 4 సంవత్సరాల నుంచి గడిపేస్తున్నారు, అయిపోయింది కుదరలేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం లేదు, వాళ్ళు అరెస్ట్ చేయరు. ఓకే ట్యాక్స్ కట్టించుకుంటారు, పెనాల్టీ వేస్తారు, ఇంట్రెస్ట్ ఏదో కట్టించుకుంటారు, పెనాల్టీ 300% పెనాల్టీ వేయచ్చు, అంతవరకే. బట్ వాళ్ళకి అరెస్ట్ చేసేయండి అధికారం లేదు. ఓకే ఇక్కడ ఈడీ వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారంటే ఫారెన్సిక్ ఆడిట్ చేయించారు. ఓకే ఫారెన్సిక్ ఆడిట్లో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. రూటింగ్ అంటారు అన్నమాట, ఎక్కడైతే నీకు మనీ లాండరింగ్ జరుగుతుందో, విదేశీ మారక ద్రవ్యం ఇన్వాల్వ్ అయి ఉంటుందో, కరప్షన్ జరిగింది అని క్లియర్గా తెలుస్తుందో, అప్పుడు మాత్రమే ఈడీ వాళ్ళు వస్తారు. అరెస్ట్ చేసేటువంటి అధికారం ఈడీ వాళ్ళకు ఉంటుంది. ఓకే సిఐడి వాళ్ళకు కూడా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఉండదు, ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే మార్గదర్శి విషయంలో రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసింది, అది కూడా పనికి మాలినటువంటి ట్రాన్సాక్షన్స్, అది అది ఆర్బీఐ యాక్ట్లో ఉండేటువంటి 45S ఫర్ శ్రీహర్ కోట, 45S వైలేట్ చేశాడు కాబట్టి దాని కింద ఆయన 2 సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు, 2 ఇంతలు పెనాల్టీ వేయచ్చు. ఓకే అంటే 2,600 కోట్లు మల్టిప్లైడ్ విత్ 2 అంటే ఇంచుమించుగా 5,200 కోట్లు 5,200 కోట్లు ప్లస్ ఒరిజినల్ అమౌంట్, 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఓకే అది ఆ చట్టం కింద ఉంది, ఆర్బీఐ చట్టం కింద ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతుల్లోకి పోయింది కాబట్టి వాళ్ళకి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు ఈ మధ్య, మొన్న ఈ మధ్య యాక్ట్ని అమెండ్ చేసి. ఓకే ఇది మనీ లాండరింగ్ కాబట్టి వచ్చింది. ఓకే సీమెన్స్ అనేటువంటిది ఇంటర్నేషనల్ కంపెనీ, ఆ కంపెనీ పేరును నాశనం చేసావుగా, ఇంకా నా ఏం అదృష్టం అవుతుంది చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పాలంటే మా పేరును అనవసరంగా మీరు నాశనం చేశారని చెప్పి సీమెన్స్ వాళ్ళు పరువు నష్టం దావైతే కట్టాల్సి వచ్చింది అయినా. ఓకే వీళ్ళు ఒక 100 కోట్లకు 500 కోట్లకు సీమెన్స్ వాళ్ళు ఈయన మీద పరువు నష్టం దావేశారని కట్టాలిగా. అప్పుడు ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు, ఇది గవర్నమెంట్ కోసం చేశాను కాబట్టి నా మీద ఎందుకు పరువు నష్టం దావేస్తున్నా, గవర్నమెంట్ మీద అంటాడు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఇయ్యందే, అంతే కదా. ఈయన అదృష్టం భావన నిజంగా పని చేయలే, ఈడీ తోటి పోతుంది. ఓకే మరి ఇప్పుడు అరెస్ట్ చేశారు, నంద్యాలలో చేశారు, 3:30కి వెళ్ళారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం 5:30 తర్వాత అన్నారు, 5:30 తర్వాత చేశారు, తీసుకొచ్చారు ఆయన్ని. ఇట్లాగా చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండొచ్చు అంటే సార్,
నేను చేసింది తప్పు అని చెప్పి మీరు అంటున్నారు, నోటీస్ పట్టుకొచ్చారు, నేను మీతో పాటు వస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఆ తప్పులు పాలైపోయింది. ఇప్పుడు మళ్ళీ చార్టర్డ్ ఫ్లైట్ అది ఇది ఎందుకో, అందరం కలిసి నా కార్లోనే వెళ్దాం, కాన్వాయ్లో 5-6 గంటలు పడుతుంది, మీరు కూడా నాతో పాటే రండి, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక కావాలనిపోయినది పోతూ పోతూ మాట్లాడుకుంటాం రండి అని చెప్పుండాలి. ఆయన నిజంగా నీతిపరుడు నిజాయితీపరుడు అయితే ఆ పని చేస్తాడు. నేనైతే అదే పని చేస్తా, అంటే అఫ్కోర్స్ నాకు అటువంటి సిచ్యువేషన్ రాదనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ చేసిన పనికి మాలిన పని, మాదర చేతి పని అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఈ వ్యవహారాలు చేస్తాడు. ఓకే, ఈయన చంద్రబాబు నాయుడు వ్యవహారం ఎట్టుంటుందంటే, ఈ ఎంక్వైరీ చేసేటప్పుడు నార్మల్గా ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా మొదలు పెడతారన్నారు. కాఫీ తాగుతారండి? లేదండి, నేను తాగుతా. మంచిలు తాగుతారా? తాగుతా. మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా, టైర్ అయిపోయి ఉంటారేమో, కొంచెం జర్నీ చేసి వచ్చా, పర్వాలేదండి. ఇట్లా మొదలు పెడతారు కాన్వర్సేషన్. ఓకే, మీ పేరేంటండి అని అడుగుతారు. ఇదేందా నా పేరు తెలియకుండానే నాకు నోటీస్ ఇచ్చి పిలిచావా అని కనుక అంటే అది కూడా రికార్డ్ చేస్తారు. పోనీ అలా కాకుండా మీ పేరు ఏందండి అని అడిగితే చంద్రబాబు నాయుడు అని చెప్పాడు అనుకోండి, ఇంటి పేరు లేదా అండి అంటారు, ఉందండి అంటారు, ఏంటి అని అడిగితే నారా అంటారు. నోటీసులో నారా చంద్రబాబు నాయుడు అని ఇవ్వలేదు కదండి మీరు, చంద్రబాబు నాయుడు నారా అని ఇచ్చారు. కానీ నా పూర్తి పేరు నారా చంద్రబాబు నాయుడు, మీరు ఇచ్చిన నోటీస్ చాలదు అంటాడు. ఆ టైప్ అనమాట మనిషి. ఓకే, మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంటాయా? అవును సార్. మన సౌత్ ఇండియాలో ఎట్లా పెట్టుకుంటాం? ఫ్యామిలీ పేరు అనేటువంటి ముందు రాసుకుంటాం. అవును. కానీ నార్త్ ఇండియాలో ఫ్యామిలీ నేమ్ చివరిగా రాస్తారు. నీ ఆధార్ కార్డులోను పాన్ కార్డులో ఫ్యామిలీ నేమ్ అనేది చివరి ఉంటుంది. ఇక్కడ నోటీస్ ఇచ్చిందేమో నువ్వు ముందు నేమ్తో పెట్టావు, అక్కడేమో నీకు చివరి నేమ్లో ఉంటుంది. ఈ నోటీస్ ఎవరికో ఇవ్వాల్సి నా దగ్గర తెచ్చారని అంటారు. అట్లాంటి టైప్ అనమాట ఈయన రామోజీరావు. ఈయన వీళ్ళిద్దరు ఇదే టైపు. ఓకే, అట్లాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నారు వీళ్ళు. ఒకసారి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ అమర్ ఉందనుకోది, అమర్ అలియాస్ సోన్సో అంటాం కదా. అవును సార్. అట్లనే నారా చంద్రబాబు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడు నారా, అట్లా కూడా రాశారేమో మనకైతే తెలీదు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అయితే మటుకు చంద్రబాబు నాయుడు నారా 1310 రోడ్ నెంబర్ 65 సంఘ సంవత్సరం క్లియర్గానే ఉంది. మరి ఇక్కడ ఎట్లుందో నేను చూడలేదు, ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉండాలని ఏం లేదు కదా. అవును సార్. ఏదో చల్లా మధుసూదన్ రెడ్డి గారే దానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండాడు ఆయన. 3 నెలల కింద ఆయన గెలిచినప్పుడు ఆ రిపోర్ట్ ఏదో వచ్చిందండి, వస్తే ఏమన్నా కాపీ ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగితే, అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కదండి, ఇస్తే బాగుండదేమో అన్నాడు ఆయన. నేను కూడా పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. అర్థకన్నా చదివితే కనుక మనకు అన్ని ఫిగర్స్ క్లియర్గా తెలుస్తాయి. థరోగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అనేటువంటిది ఓటుకు నోటు కోటి వ్యవహారం జరిగి ఉండాల్సింది. గవర్నర్ గారు చేసిన మాదర చేతి పనికన్ను బ్రోకర్ పనికి తప్పించుకున్నాడు చంద్రబాబు. కేసీఆర్ గారు పట్టించుకోవాలి. ఓకే, కేసీఆర్ గారికి కావాల్సింది ఏంటి? ఈయన ఈయన సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండకూడదు. అది జరిగిందిగా, ఇమీడియట్గా చెంపు తప్పేసుకుని అమరావతి పోతివిగా. అవును, అంతకు ముందే నువ్వు 2008 రాష్ట్రాన్ని విభజించండి అని లెటర్ ఇచ్చావుగా. అవును, రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మాకు 5 లక్షలు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని నువ్వే అన్నావుగా. ఇన్ని మాటలు నువ్వే చెప్పావు. చట్టంలోనే 10 సంవత్సరాలు ఉండొచ్చని ఉంది. ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరం రాస్తే ఇప్పటికి కూడా హైదరాబాద్కి వస్తుంది. అవును, ఎన్ని చూసాంగా మనం. ఎస్ సార్. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటువంటిది ఏదో ఒక రోజు జరిగేటువంటి వ్యవహారమే. ఎప్పుడో జరిగి ఉండాల్సింది, ఇప్పుడు జరిగింది అంతే, అంతకంటే ఏం లేదు. దీని గురించి ఓ పెద్ద గందరగోళం చేయాల్సిన పని పని కూడా అంటూ కూడా ఏం లేదు. ఏదో నలుగురితో పాటు నారాయణబ్బా, ఏంది అంటే ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? నెల్సన్ మండేలాని తీసుకో, 27 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడుగా. మహాత్మా గాంధీ గారు ఇంచుమించుగా 3600 రోజులు ఏమో ఆయన జైల్లోనే ఉన్నాడుగా. ఓకే, మరి వాళ్ళందరికంటే ఈయన ఏమైనా గొప్పడా అనుకుందాం మనం. ఇప్పుడు మనకు హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షాన్ అయితే గుజరాత్ నుంచి గెంటేశారు కదా, నువ్వు గుజరాత్ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు పో అంటే 2 ఏళ్ళు పాపం ఢిల్లీలోనే ఉన్నాడుగా పెళ్ళాంబిళ్ళతో. మరి వీళ్ళందరికంటే ఏమైనా చంద్రబాబు నాయుడు గొప్పడా కాదుగా. చిత్రం ఏంటో తెలిసినా, ఇంత చేడు జరుగుతుంటే ఈ థర్డ్ క్లాస్ ఫెలో సుజనా చౌదరి కానీ, రాయపాటి సాంబశివరావు గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, కనక మెడల్ కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే అఫ్కోర్స్ బీజేపీలో ఉండేటువంటి అమిత్ షాకను మోడీ గారికి కూడా బాగానే తెలుసు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు వచ్చారు, వీళ్ళంతా టెంపరీ ఫెలోస్, జంపు జిల్లా అని వీళ్ళు తెలుగుదేశం పార్టీ కోవట్లు అంతగా తెలుసు. వాళ్ళైనా కానీ బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే ఆ సుజనా చౌదరి 7000 కోట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో జాయిన్ అయ్యాడు, ఏదో జాయిన్ అయిపోయారు. వాళ్ళు ఎవరో ఒక్కవాళ్ళు మాట్లాడదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇంకా కనీసం 2 నిమిషాలు. అవును సార్.